బీజేపీ కూడా మాట్లాడండి. యా గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మిత్రులందరూ కూడా, వారందరికి కూడా కొంత ఇద్దరికి శుభాకాంక్షలు. ఒకరేమో జర్నలిస్ట్ కాబట్టి వారు దీన్ని నిశితంగా వినాలని. డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించింది కాదు, దేశం మొత్తం కదా. అంటే మీన్స్ ఇప్పుడు జగన్ గారు అన్నదాన్ని నేను రాటిఫై చేసినట్టు కాదు, నా అంశాలు దాంట్లో ఉన్నాయి. ఎలన్ మస్క్ మాట్లాడిన దానికి, నేను మాట్లాడేదానికి, ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడండి, వెనకటి నేను తెలుగులో మాట్లాడండి, ఇంతే తేడా కనిపించి నేను ఇలా వీడియో పెట్టిన. దాని వల్ల మీ ముందు ఇలా ముద్దాయిగా మరి అన్ని అంశాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అయితే ఒకటేంటంటే, ఎన్నికలన్నీ ఏదో ట్యాంపరింగ్ తోనో హ్యాకింగ్ తోనో మేనేజ్మెంట్ తో జరుగుతుందంటే నేను కూడా నమ్మనట్లంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాకూడదు కదా ఒక రకంగా. అంతే కదా, కర్ణాటకలో తెలంగాణలో ఎందుకు వస్తుంది కాంగ్రెస్? ఎక్కడైనా రాకూడదు. అసలు మాకు ఈ మొత్తం ఇండియా కూటమికి ఎందుకు 239 సీట్లు రాదు? కాబట్టి ఇది కాకుండా నేనేమంటున్నానంటే, మేనేజ్ కావట్లేవు అని చెప్తే మాత్రం నా ఉదాహరణే మీ ముందు చెప్పాలనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, 199,050 ఓట్లు సంథింగ్, ఏది 17B పోల్ డోట్స్, 20B ఉంటది, 20B కూడా గవర్నమెంట్ ఇస్తుంది, అది 1,050 తేడాతో వచ్చింది నాకు. ఎక్కువ వచ్చినాయా కౌంటెడ్ ఓట్లు? ఎక్కువ వచ్చినాయా కౌంటెడ్ ఓట్లు? ఎక్కువ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అని అడిగిన నేను. ఇదే హైకోర్టు ముందు నేను ఇప్పుడు 6వ సంవత్సరం నేను వేసి 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది, నా ఎవిడెన్స్ అయిపోయింది, చీఫ్ ఎలక్షన్ ఎవిడెన్స్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు ఎవిడెన్స్ తీసుకుంటున్నారు మిగతా ఎవరైతే ఎక్కడెక్కడ బూతులో. దాదాపు నాకు తెలిసి 13 బూతుల్లో పోల్ అయిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సపోజ్ 927 ఉన్నాయనుకోండి, అక్కడ 1023 ఇట్లా ఎక్కువ రావడం. మామూలుగా అయితే ఏమైతుంది, పోల్డ్ ఓట్ల కంటే మనం ఉన్న ఓట్ల కంటే తక్కువ ఓట్లు పర్సెంటేజ్ అయితే 80-87, నా దగ్గర 87 అనుకో ఆ టైంలో, మహా అయితే అప్పుడు 800-820 అట్లా పడాలి. 1023 పడ్డాయి అదనంగా, ఇంకా ఒక 13 బూత్లలో పడ్డాయి. వీటిని అడిగిన రెండవది ఏంటిది, 20 EVMs ఎట్టే టైం చెడిపోయినాయి ఒకటేసారి. సరే, ఆ చెడిపోవడం టెక్నికల్ అంశం కావచ్చు. ఇప్పుడు వాళ్ళు మన మిత్రులు ఇద్దరు చెప్పారు, పట్టాభి గారు చెప్పారు, మన రఘురామ్ గారు కూడా చెప్తున్నారు, ఫూల్ ప్రూఫ్ ఉంటుంది కదా ఈవీఎంలది, ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా తెలంగాణలోని. అదే చంద్రబాబు నాయుడు గారు దానికి సాక్ష్యం ఉండాలని చెప్పేసి కోర్టులో చేసిన పార్టీల దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించి ఏం చేసిందంటే, తెలంగాణలో ఫస్ట్ టైం ఇన్వెంట్ చేసింది ఏంటిది, వీవీప్యాట్ ఒక్కటి మోడల్ గా లెక్క పెడతారు. మామూలుగా జనరల్ గా ఇప్పుడు 303 బూత్లు ఉన్నాయని ఒకటి లెక్క అయితే, నా దానికి వచ్చే వరకు 20 EVMs చెడిపోతే నేను మళ్ళీ 20 EVMs వీవీప్యాట్ కౌంట్ కావాలని అడిగిన నేను. యాక్చువల్ గా రీఎలక్షన్ అడిగిన 20 EVMs కాదు, ఇవ్వలేదు. రీకౌంట్ అడిగిన, ఫస్ట్ వద్దన్న తర్వాత మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి నేను కంప్లైంట్ చేసుకుంటే ఆయన 20 EVM లెక్క పెట్టడానికి ఇచ్చింది. ఈ ఒక్క దాంట్లో లెక్క పెడితే 141 తేడా వచ్చింది. ఈ 141 నేను గైడ్ లైన్స్ లో లేదు, రూల్ బుక్ లో లేదు, హ్యాండ్ బుక్ లో లేదు, నేను ఏడ రాయాల సార్ అంటాడు అక్కడ రిటర్నింగ్ ఆఫీస్. ఎందుకు ఈ 141 తేడా చెప్తుందంటే, పడకూడదు కదా మోడల్ గా పడ్డదంటే 32-33 తేడా వచ్చింది, దీంట్లో 141 తేడా వచ్చింది. నేను హైకోర్టు వారిని అడిగింది ఏంటంటే, అసలు ఫస్ట్ 1,050 తేడా ఎందుకు వచ్చింది నాయన అంటే, అక్కడ ఉన్న అడ్వకేట్ ఏం చెప్పిండు సార్, ఆ దాంట్లో 618-619 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయని, పోస్టల్ బ్యాలెట్స్ తీసేసినాక కూడా మిగుతున్నాయి కదా, ఇది ఎట్లొచ్చింది అనేది. సరే, నా ఒక్కని విషయంలో